జీవితంలో ఓటమి ఎరగని వ్యక్తిగానే మనకు రతన్ టాటా తెలుసు కానీ ఆయన కూడా ఓడిపోయారు ఎక్కడో తెలుసా ప్రేమలో అవును సార్లు ప్రేమలో ఓడిపోయారు రతన్ టాటా కానీ అందులో ఓ ప్రేమ కథ మాత్రం సినిమాకు మించిన ట్విస్టులతో ఉంటుంది ఆ స్టోరీ ట్విస్టుల ముందు ఏ లవ్ స్టోరీ చిత్రాలు కూడా సరిపోవేమో రతన్ టాటా జీవితంలో గుండెలను పిండేసే ఆ తొలి ప్రేమ కథ ఏంటో తెలుసా ప్రేమకు పేద ధనిక అనే తారతమ్యాలు ఉండవు ఎప్పుడు ఎవరిలో పుడుతుందో ఎవరిపై కలుగుతుందో చెప్పలేం రతన్ టాటా కూడా ప్రేమలో మునిగి తేలారు ఆయన అమెరికాలో ఉండే సమయంలో పుట్టిన ప్రేమ కథ ఇది లాస్ ఏంజెల్స్లో చదువుతున్న తర్వాత ఉద్యోగం మొదలుపెట్టారు ఈ సమయంలో ఓ యువతిపై మనసు పారేసుకున్నారు రతన్ టాటా రతన్ టాటా వ్యక్తిత్వం తెలిసిన ఎవరైనా ఆయనకు నో చెప్పరు ఆమె కూడా నో చెప్పలేదు రతన్ టాటా ప్రపోజల్కు ఆమె ఎస్ అనే సమాధానమిచ్చింది ఇద్దరి మనసులు అభిరుచులు కలిశాయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు అమ్మాయి తల్లిదండ్రులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ పుట్టిన అన్ని ప్రేమలు పెళ్లిపీటలు ఎక్కువ కదా వారి ప్రేమ కథల మధ్యలో ఓ ట్విస్ట్ వచ్చింది ఇద్దరు గాఢ ప్రేమలో ఉండి పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో రతన్ టాటా నాయనమ్మ నవాజ్ భాయ్ టాటాకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇండియాకు వచ్చారు ఆ సమయంలో భారత్ చైనా యుద్ధం వచ్చింది దేశంలో పరిస్థితులు బాగోలేవు ఈశాన్య భారత్లోకి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్స్ ఏజెన్సీ ఈనాటి అరుణాచల్ ప్రదేశ్పై ఒక్కసారిగా చైనా దాడి చేసింది దీంతో దేశంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి దీంతో యువతి తల్లిదండ్రులు మనసు మారిపోయింది భారత్లో పరిస్థితులపై ఆందోళనకు గురై రతన్ టాటాతో పెళ్లికి నిరాకరించారు తర్వాత ఆమెకు వేరే అబ్బాయితో వివాహం జరిపించారు దీంతో రతన్ టాటా లవ్ స్టోరీ ఈ కథ పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగింది అప్పటికి రతన్ టాటా వయస్సు ఇరవై ఐదేళ్ళు ఈ తొలి ప్రేమ ఆయనకు ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది తన ప్రేమ కథను పలుమార్లు బయటపెట్టిన రతన్ టాటా ఆ మహిళ ఎవరనేది ఇప్పటి వరకు చెప్పలేదు ఇలా ఒక్కసారి కాదు నాలుగు సార్లు ఏదో రకంగా ప్రేమించిన వారితో దూరమయ్యారు రతన్ టాటా ఈ కారణంగా ఆయన పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు ఒక్కోసారి పిల్లలు లేకపోవడం బాధించిందని ఒంటరిగా ఫీల్ అయ్యానని మాత్రం తన బాధను పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నారు రతన్ టాటా ప్రేమ విషయాలు పక్కన పెడితే జీవితంలో అనేక విజయాలను చూశారు ఎంతో దాతృత్వం చూపించారు తన పని తాను చేసుకుంటూ నలుగురికి సాయం చేస్తూ ముందుకు సాగారు జీవితాంతం ఓ లెజెండ్లా బతికారు సంపద ఎంత ఉన్నా ఆయన మాత్రం ఓ సామాన్యుడే అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం దేశానికైతే తీరని లోటు